Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna Hare Krishna 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 Hare Hare ज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकया चच्छुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ये हि संस्पर्श जा भोगा दुःख यो नय एव ते आद्यन्तवन्त कौन्तेय न ते शूरमते बुधः బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యంతములను కూడియున్నందున తెలివిగలవాడు వానియందు ప్రేమను పొందడు. ఈ శ్లోకంలో బుద్ధిమంతుడు, మనసు, బుద్ధి, అహంకారం, బుద్ధి అన్నటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనకు కలుగుతుందన్నమాట. ఆ బుద్ధి అన్నటువంటిది
కలిగినటువంటి వ్యక్తి ఇంద్రియ సంపర్కం ఏదైనా కానీ దుఃఖ కారణమవుతుంది, దుఃఖానికి అది కారణమవుతుంది. మనం ఇంద్రియాలను భోగించడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క ఫలితం ఖచ్చితంగా దుఃఖం అవుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గీతామహత్యంలో 5వ అధ్యాయం యొక్క మహిమ సాక్షాత్తు భగవంతుడే వివరిస్తూ ఉన్నాడనమాట. పింగళ అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతను చిన్న వయసులో ఉన్నప్పుడు బ్రాహ్మణత్వానికి సంబంధించినవన్నీ కూడా ఉపచారాలు, శాస్త్రాలు అధ్యయనం చేయడం ఇవన్నీ కూడా అతను నేర్చుకుంటాడు. అయితే వయస్సు పెరిగిన తర్వాత అతనేమవుతుంది అంటే సంగీతాన్ని నేర్చుకొని ఆ సంగీతం కచేరీలు ఇవ్వడం, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా రాజుకు సన్నిహితమై రాజు అతన్ని తన యొక్క అంతఃపురంలో ఉండడానికి ఆహ్వానిస్తాడు. రాజు యొక్క సంతృప్తి కోసం ఇతను ఈ కచేరీలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. అయితే మంచి రూపం ఉండడం వల్ల, ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఏదైనా కానీ భగవంతుని యొక్క వరం, ఈరోజు మంచి రూపం కలిగి ఉండడం, తెలివితేటలు కలిగి ఉండడం, లేకపోతే పదవి కలిగి ఉండడం, ధనం కలిగి ఉండడం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, మనం చేసినటువంటి పుణ్యానికి ఫలితం ఇది. అయితే మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా పాపం వస్తుంది. దాని యొక్క పరివసానం ఏంటి అంటే అందవిహీనమైనటువంటి జన్మ, లేకపోతే దారిద్ర్యంతో ఉండేటువంటి జన్మ, తెలివిహీనుడుగా ఉండేటువంటి జన్మ. ఇప్పుడు ఏమవుతుంది అంటే పాపం వల్ల దుఃఖం వస్తుంది. అప్పుడేంటి మనం గుళ్ళు గోపురాలు తిరిగి, పుణ్యక్షేత్రాలు తిరిగి, ఏదో పుణ్యకార్యాలు చేసి మళ్ళీ పుణ్యాన్ని సంపాదిస్తాం. ఆ పుణ్యం వల్ల మళ్ళీ ఏమవుతుంది, ధనంతో పుట్టడమో, పదవితో పుట్టడమో, అందంతో పుట్టడమో, అహంకారం వల్ల దాన్ని దేనికి వినియోగించాలా అన్నటువంటి సత్యం మనకు తెలియని దానివల్ల మనం ఏం చేస్తాం, ఆ స్థితిని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ పతితులమవుతాం. సో ఇతను అంత రూపం పొందినప్పుడు ఆయన దాన్ని, ఆ మంచి స్వరం పొంది ఉన్నాడు, వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేసుకొని ఆయన యొక్క కార్యక్రమాలకు కొంతమంది స్త్రీలు ఆకర్షితులవుతూ ఉన్నారు. పరాయి పురుషుల యొక్క భార్యలను ఈయన సాంగత్యం చేసి ఈ రకమైనటువంటి చెడు అలవాట్లన్నింటినీ కూడా అలవర్చుకున్నాడు అన్నమాట. ఈ రకంగా అలవర్చుకోవడం వల్ల కాలం అట్లా గడుస్తూ ఉంది. ఈయన యొక్క భార్య పేరు, పింగళ యొక్క భార్య పేరు అరుణ. ఆమె ఏం చేసింది అంటే చాలా నీచమైనటువంటి జన్మనెత్తినటువంటి కుటుంబం నుంచి ఆమె వచ్చిందన్నమాట. ఎప్పుడైతే భర్త ఇటువంటి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళాడో ఆమె భార్య కూడా ఏం చేసింది అంటే తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. పరపురుషులతోటి కాలక్షేపం చేయడం ఇవన్నీ కూడా ఆమె అలవర్చుకునిందనమాట. కాలక్రమంలో మనం ఒక్క సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటిది ఏంటి అంటే దొంగతనమైనా కానీ రంకుతనమైనా కానీ దాన్ని మనం దాచలేం, అది ఎప్పటికైనా కానీ బయటపడుతుందన్నమాట. మొట్టమొదట దాని యొక్క పర్యవసానమే దుఃఖం అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క ఇంద్రియ సంపర్కము చే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఇంద్రియాలను భోగించాలా అనేటువంటి ప్రయత్నం దానికి ఒక లిమిట్ లేదు. ఇప్పుడు ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది దానికి ఒక పరిమితి అన్నటువంటిది లేదు. మహాదావాగ్నిలో ఎంత ఇంధనాన్ని మీరు పోసినా కానీ ఇంకా అంటుంది అది. దావాగ్ని ఎంత ఇంధనాన్ని అన్నా కానీ అంతం చేస్తుందన్నమాట. సో ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది దానికి ఒక పరిమితి లేదు. ఇంకా అనుభవించు, ఇంకా అనుభవించు, ఇంకా అనుభవించు అన్నటువంటి ప్రేరణ జీవుల్లో కలుపుతూ ఉంటుంది. దాని యొక్క పర్యవసానం ఏమవుతుంది, దుఃఖమవుతుంది. ఈ వృత్తాంతం మీకు చివరిగా ఆ సందేశాన్ని మీకు తెలియపరుస్తుందన్నమాట. ఈ యొక్క అరుణ కూడా ఆ తప్పుడు మార్గాల్లో వెళ్ళడం వల్ల ఈ విషయాలన్నీ కూడా భర్తకు తెలియడం జరుగుతుంది. ఆ భర్తకు తెలిసి అతను ఏమనుకుంటాడు అంటే నా భార్యగా ఉండి ఇది నాకు ద్రోహం చేసింది కాబట్టి దీన్ని అంతమొందించాలా అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయం తెలుసుకున్నటువంటి అరుణ ఏం చేస్తుంది అంటే ఈ పింగళను ఒకరోజు నిద్రిస్తూ ఉంటే హత్య చేసి సంహరిస్తుందన్నమాట. సంహరించిన తర్వాత ఏమవుతుంది, ఆమె కూడా కాలక్రమంలో పెరట్లో ఆ యొక్క శవాన్ని ఆమె ఖననం చేస్తుంది. ఆ కార్యక్రమంలో పరపురుషులతో సాంగత్యం చేయడం వల్ల వికృతమైనటువంటి రోగాలకు గురి అయ్యి ఆమె కూడా మరణిస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం
కొంచెం ఇంద్రియ తృప్తి ఇంద్రియాల నిగ్రహణ అన్నటువంటిది లేని దానివల్ల ఎంతమంది జీవితాలు దుర్భరమైపోతూ ఉన్నాయి. ఈరోజు మనం సమాజంలో, మానవ సమాజంలో చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు గమనించవచ్చు, ధర్మో రక్షతి రక్షత అని చెప్పి స్టిక్కర్ అంటించుకొని ఉంటారనమాట. కానీ ఎవరికి కూడా అసలు ధర్మం ఏంటో ఏంటో తెలియదండి. ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి. అహింస అన్నటువంటి పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది, పవిత్రత అన్నటువంటి పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది, జూదం అన్నటువంటి సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని జూదం పడగొడుతుంది, తపస్య అన్నటువంటి పాదాన్ని మద్యం పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన, ఈ నాలుగు వ్యసనాలకు ఎవరికైతే ఉంటాయో వాడు పశు ప్రవృత్తిలోకి వెళ్తాడు. ఆ పశువులు ఉన్నటువంటి సమాజంలో శాంతి లేదు. ఈరోజు ఈ వ్యసనాల వల్ల ఎన్ని దుర్భరమైనటువంటి సమస్యలను మానవాళి ఎదుర్కొంటూ ఉంది అంటే మనం చెప్పలేం. మత్తు యొక్క ప్రభావం వల్ల అభం శుభం తెలియనటువంటి పసికందుల మీద అత్యాచారాలు జరుపుతూ ఉన్నారన్నమాట. తర్వాత అక్రమ సంబంధాలు, అద్భుతంగా దివ్యంగా జీవితాలను గడుపుకోవాల్సింది పోనిచ్చి వాళ్ళ యొక్క అర్ధాంతరంగా జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల. ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే మనం ఈ మూడు వ్యసనాలు పర్వాలేదు స్వామి, భుజించడం అవి పుట్టిందే మన కోసం అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఈరోజు పాఠ్యాంశాల్లో కూడా తినేదాన్ని బట్టి మనలో చైతన్యం వస్తుంది, మాంసాన్ని భుజించడం వల్ల మనలో వికృతమైనటువంటి భావనలు వచ్చి పెడుద్రోవలు పట్టేదానికి అవకాశం ఉంది అని చెప్పి పాఠ్యాంశాలుగా పెట్టారు. కొంతమంది ఇటువంటి ఉంచకూడదు అని చెప్పి చెప్పారు, దానివల్ల ఆ పాఠ్యాంశాలను కూడా తీసేశారనమాట. ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా సర్వే చేసి వాళ్ళు ఇది సత్యం అని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు. మనం తినేదాన్ని బట్టి మనలో చైతన్యం అన్నటువంటిది వస్తుంది. ఈ యొక్క మాంసభక్షణ అన్నటువంటి దానివల్ల మనలో ఇటువంటి తప్పుడు మార్గాల్లో మనం ప్రయాణం చేయాలన్నటువంటి ప్రేరణ మనలో కలుగుతుంది అన్నటువంటిది అది సత్యం అన్నమాట. సో అయితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఎవరు కూడా వీటి మీద ధ్యానం పెట్టట్లేదు. వాటి మీద ధ్యానం పెట్టకుండా ఉంటే నువ్వు సమాజంలో శాంతిని ఎన్నటికీ కూడా నెలకొల్పలేవు. ఈరోజు సమస్య వచ్చినప్పుడు మనం విపరీతంగా చర్చిస్తున్నాం, చాలా సభలు పెట్టుకుంటూ ఉన్నాం, కానీ ఉపయోగం ఏముంది? పరిష్కారం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సమాజంలో ప్రతి ఒక్క దుశ్చర్యకు కూడా, ప్రతి ఒక్క దుర్మార్గానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ నాలుగు వ్యసనాలే అన్నటువంటిది మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ నాలుగు వ్యసనాలను సమాజం నుంచి మనం దూరం చేస్తామో అప్పుడు ఈ యొక్క భూమండలం అంతా కూడా వైకుంఠంలాగా ప్రతి ఒక్క వ్యక్తి దివ్యంగా ఆనందంగా జీవించేదానికి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతామన్నమాట. సో అందువల్ల కారణమేంటో అర్థం చేసుకొని దాన్ని మనం పరిష్కరించాలి. కానీ సమస్యకు పరిష్కారం అన్నటువంటిది కారణం ఏంటి అదే తెలుసుకోవాలి. కారణం ఈ నాలుగు వ్యసనాలే. ఈ మానవ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా కారణం ఈ నాలుగు వ్యసనాలే అన్నమాట. అందుకనే ఆరోగ్యపరంగా తీసుకున్నా, చైతన్యపరంగా తీసుకున్నా కానీ భీష్ముల వారు చెప్తూ ఉన్నారు, ధర్మానికి ముఖ్యమైనటువంటి నియమం ఏంటి అంటే అహింస అంటున్నాడు. ఏనుగు యొక్క పాదం గుర్తులో అరణ్యంలో ఉన్నటువంటి ప్రతి జంతువు యొక్క పాదం గుర్తు ఇమిడిపోతుంది. అదే రకంగా అహింస అన్నటువంటి ధర్మ నియమంలో మిగిలినటువంటి అన్ని నియమాలు కూడా అప్రయత్నంగా దాంట్లో ఉన్నాయి అన్నటువంటిది భీష్ముల వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఆరోగ్యపరంగా కూడా తీసుకుంటే పెద్దలు చెప్పారు, ఆకులు తిన్నా మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్నా మనుషులు మంచాలెక్కారు అని చెప్పి. ఈరోజు అన్ని రోగాలకు ముఖ్యమైనటువంటి స్టమక్ క్యాన్సర్స్ అయితేనేమి, బ్రెయిన్ ట్యూమర్స్ అయితేనేమి, ఈ యొక్క మాంసం యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ వస్తున్నాయని చెప్పి ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు నిరూపిస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం క్షేమ కొట్టినట్టుగా లేకుండా మన ద్రోణంలో మనం పోతూ ఉన్నాం అన్నమాట. ఈ నాలుగు వ్యసనాలే ముఖ్యంగా మానవ సమాజాన్ని పీడిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఇంద్రియ సంపర్కము చే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు బుద్ధిమంతుడైన వాడు, తెలివిండేటువంటి వాడు. ఈ ఇంద్రియ తృప్తి అదే జీవిత పరమార్థం అని అనుకోడు. ఈ ఇంద్రియ తృప్తి అన్నటువంటిది కూడా భగవంతుడు ఏమి కర్కశంగా లేడనమాట. ప్రతిదీ ధర్మయుతంగా అనుభవించడానికి అవకాశాన్ని ఇచ్చాడు, గృహస్థ జీవితాన్ని ఇచ్చాడు. భార్య ఉంది, గృహస్థ జీవితం ఉంది. తర్వాత ఏం భుజించాలా, భుజించకుండా ఉండొద్దని చెప్పలేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ యొక్క పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ, ఈ పాలతోటి రకరకాలైనటువంటి తినుబండారాలు చేసుకోవచ్చు, ఈ యొక్క ధాన్యంతో రకరకాలైనటువంటి తినుబండారాలు చేసుకోవచ్చు, దివ్యంగా వీటన్నిటినీ భుజించవచ్చు. భగవంతుడు అద్భుతంగా ఏ రకమైనటువంటి రియాక్షన్ అన్నటువంటిది జీవుడి మీద
మీద కలగకుండా ఉండేటువంటి జీవన విధానాన్ని శాస్త్రాల్లో ఆయన చూపించాడు. కానీ మనం ఏంటి అంటే, భగవంతుడు ఏ రకమైన రియాక్షన్స్ లేకుండా ఉండేటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తే, మనం ప్రతిదీ రియాక్షన్ ఉండేటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఈ యొక్క మానవ సమాజాన్ని దుర్భరం చేసేస్తూ ఉన్నాం అన్నమాట. సో అందుకని బుద్ధిమంతుడు ఎవరు కూడా ఇటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ఇంద్రియ భోగం కోసం అతను ప్రయత్నం చేయడు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ధర్మముగా చేసేటువంటి కామం నేను అంటున్నాడు. అంటే ధర్మంగా చేసేటువంటి, ధర్మానికి విరుద్ధమైనటువంటిది పాపం అదన్నమాట. సో అందువల్ల అనుభవించద్దు అనట్లేదు, ధర్మంగా అనుభవించు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. దానివల్ల నీకు కళ్యాణం జరుగుతుంది, లోకానికి కూడా కళ్యాణం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలా. ఇక్కడ ఏమైంది, ఈ పింగళ ఆమె యొక్క, ఆయన యొక్క భార్య అరుణ ఇద్దరు కూడా మరణించారు. వాళ్ళు చేసినటువంటి పాపానికి నరకల్లో రకరకాలైనటువంటి నరక యాతనలకు వాళ్ళు గురి కావింపబడి, తర్వాత ఈ పింగళ ఏమో ఒక పెద్ద గద్దలాగా జన్మించాడు. ఈ చిలుక్కలాగా అరుణ పింగళ యొక్క భార్య జన్మించింది. ఒకరోజు ఏదో ఆహారం కోసం ఆ చిలుక వెళ్తూ ఉంటే ఈ గద్ద ఎదురెదురు పడ్డారనమాట. చూడండి, జన్మ మారిపోయింది, తర్వాత నరకంలో వాళ్ళు చేసినటువంటి పాపాలకు శిక్షలను కూడా అనుభవించారు, కానీ ఆ ద్వేషం అన్నటువంటిది ఆత్మతోటి వస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ చిలుకను ఈ గద్ద రూపంలో ఉన్నటువంటి పింగళ చూశాడో, ఇక్కడ లేనటువంటి తెలియనటువంటి ద్వేషం, జన్మ మారిపోయినా కానీ ఆ ద్వేషంతో ఆ చిలుక మీద ఆక్రమణ చేస్తాడు. అది మరణించబోతూ ఆ చిలుక ఒక కపాలంలో నీళ్లు ఉంటే, ఒక మృత కపాలంలో నీళ్లు ఉంటే ఆ నీళ్లలో పోయి ఆ చిలుక పడిపోతుంది. తర్వాత అదే సమయంలో ఆ గద్దను ఒక వేటగాడు బాణంతో కొడతాడు. ఆ గద్ద కూడా మరణిస్తూ తన యొక్క తలను ఆ కపాలంలో ఉంచి మరణిస్తుంది. మరణించిన తర్వాత వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని యమకింకరులు యమధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్తే, యమధర్మరాజు ఏమంటూ ఉన్నాడు అంటే, వీళ్ళిద్దరూ కూడా వైకుంఠానికి వెళ్ళడానికి అర్హతను సంపాదించారు అన్నారు. యమకింకరులు ఆశ్చర్యపోయారు, స్వామి వీళ్ళు చేయనటువంటి పాపం లేదు, మీకు తెలియదేమీ కాదు, అయినా వీళ్ళు వైకుంఠానికి ఏ రకంగా వెళ్తారయ్యా అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఏమంటున్నారు అంటే, ఏదైతే కపాలంలో నీళ్లు ఉన్నాయో ఆ కపాలంలో వీళ్ళు ఎవరైతే వీళ్ళు పడ్డినప్పుడు ఆ కపాలం ఎవరిదనుకుంటున్నారు, ఒక మహాభాగవతుడు, ఒక మహాభక్తుడు, ఆయన జీవితమంతా కూడా 5వ అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ జీవితాన్ని గడపడం వల్ల మోక్షాన్ని పొందాడు, ఆయన అంత ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడపడం వల్ల ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమైంది, అందువల్ల అటువంటి కపాలంలో వీళ్ళు మరణించేటప్పుడు ఈ చిలుక ఈ గద్ద పడడం వల్ల వీళ్ళు ఆ మోక్షానికి అర్హతను సంపాదించారు అని చెప్పి యమధర్మరాజు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఈ పింగళ, తర్వాత ఈ అరుణ, వీళ్ళిద్దరు కూడా ఎంతో సంతుష్టులై ఆ యొక్క 5వ అధ్యాయం భగవద్గీతను అధ్యయనం చేసుకుంటూ పుష్పక విమానం వాళ్ళ కోసం రావడం జరుగుతుంది. దాని మీద వాళ్ళ ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇంద్రియభోగ భావనతోటి వాళ్ళు సాధించిందేంటి, ఆధ్యాత్మిక చింతన వల్ల ఎటువంటి ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చింది అన్నటువంటిది మనం గుర్తించాలా. సో ఇంద్రియ భోగం అన్నటువంటిది ఆది అంతములు ఉన్నాయి, దానివల్ల దుఃఖం ఉంది. దాన్ని ఈ యథార్థ జ్ఞానం తెలిసినటువంటి వాడు, బుద్ధిమంతుడు ఎవడూ కూడా ఆ ఇంద్రియ భోగం కోసం జీవితాన్ని, విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వ్యర్థం చేసుకోడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా. మనం చరిత్రలో చూసినట్లయితే వాసుదేవదత్త అన్నటువంటి మహాభక్తుడు శరీరమంతా కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఉన్నాడనమాట. ఆయన కుర్మక్షేత్రంలో కృష్ణ చైతన్య మహాప్రభు కుర్మక్షేత్రంలో ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకొని ఆయన కుర్మక్షేత్రానికి రావడం జరుగుతుంది. వాసుదేవదత్త పరిస్థితి ఏంటి అంటే, శరీరమంతా కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, పాదాలకు వేళ్ళు కూడా లేవు, అవి ఊడి పడిపోయి ఉన్నాయి, వేళ్ళుంటే పట్టుంటుంది, నడవడానికి కూడా కష్టంగా ఉంది. మండు టెండలో ఎంతో ప్రయాసతోటి ఆయన కుర్మక్షేత్రాన్ని చేరుకున్నాడు. అయితే ఆయన దురదృష్టం, ఆయన వెళ్ళేసరికి చైతన్య మహాప్రభు కుర్మక్షేత్రాన్ని విడిచిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళిపోయాడనమాట. అప్పుడు ఈయన విలపిస్తూ, మహాప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలందరూ కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారం కృష్ణ చైతన్యుడు, ఆయన సంకీర్తనలో పాల్గొని తన్మయత్వం చెంది వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారన్నమాట. చైతన్య మహాప్రభు పొలిమేరల దాకా వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి నచ్చజెప్పి, స్థానే స్థితే, నువ్వు ప్రదేశం మార్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నా కానీ అక్కడ ఉంటూ నీ యొక్క ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాల్ని స్తుతించడం ద్వారా కలియుగంలో మోక్షాన్ని పొందుతామని చెప్పి ఆ గ్రామస్తులకు అందరికీ నచ్చజెప్పి వాళ్ళను తిరిగి వాళ్ళ గ్రామాల్లో ఉండేటట్టుగా చేసి చైతన్య మహాప్రభు వెళ్ళిపోయేవారు. అయితే ఆయన యొక్క సాంగత్యం వల్ల
వాళ్ళు ఆయన వెళ్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఉండిపోయేవాళ్ళు. చైతన్య మహాప్రభు యొక్క రూపం అదే రకంగా కుర్మక్షేత్రంలో వాసులు కూడా ఆ మహాప్రభు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నారు. దూరం పోయే కొంది ఆయన యొక్క రూపం సూక్ష్మమవుతుంది సూక్ష్మమవుతుంది సూక్ష్మమవుతుంది. అదే సమయంలో వాసుదేవదత్త ఇక్కడికి వచ్చున్నాడు. అరే, ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం నాకు కలగలేదే అని చెప్పి దుఃఖంతో ఆయన విలపిస్తూ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య అంటూ ఉన్నాడనమాట. అంటూ ఉంటే అది పరమాత్మ అయినటువంటి చైతన్య మహాప్రభుకి ఆ పిలుపు వినిపిస్తూ ఉంది. అందువల్ల చైతన్య మహాప్రభు ఆయన ఆ కుర్మక్షేత్రానికి మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారు. ఈ కుర్మక్షేత్ర వాసులందరూ కూడా ఆ రూపం సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మంగా వెళ్తూ ఉంది. అదే సూక్ష్మంగా దూరంగా వెళ్లే కొంది కనిపించినటువంటి చైతన్య మహాప్రభు యొక్క రూపం మళ్ళా తిరిగి పెద్దదిగా దగ్గరకు వస్తూ ఉంది దగ్గరకు వస్తూ ఉంది. చివరికి సాక్షాత్తు కృష్ణ చైతన్య తిరిగి వచ్చేశారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. హరి బోల్ హరే కృష్ణ అంటూ నృత్యం చేస్తూ మహాప్రభుని వాళ్ళందరూ కూడా మరలా ఆనందంగా దర్శిస్తూ ఉన్నారు. కానీ చైతన్య మహాప్రభు అందరినీ పక్కకు నెట్టుకుంటూ అక్కడ ఒక చెట్టు కింద పడి ఉన్నటువంటి ఆ వాసుదేవదత్త దగ్గరికి వెళ్ళాడు. శరీరమంతా కుష్ఠువ్యాధి, తుట్లు పడి ఉన్నాయి, పురుగులు పారాడుతూ ఉన్నాయి, దుర్గంధం కొడుతూ ఉన్నారు. కానీ మహాప్రభు భగవంతుడు చూసేది బాహ్యమైనటువంటి రూపాన్ని చూడడు, స్త్రీ ఆ పురుషుడా అన్నటువంటి చూడడు, అందం చూడడు, ఐశ్వర్యం చూడడు, పదవి చూడడు. ఆయన చూసేది పవిత్ర హృదయాన్ని చూస్తాడు, భక్తిని చూస్తాడు. ఆ కుష్ఠువ్యాధి గ్రస్తుడైనప్పటికీ కూడా ఆ భగవంతుడు ఆ వాసుదేవదత్త దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటే వాసుదేవదత్త అంటున్నాడు, స్వామి నేను అంటరాని వాణ్ణి, దయచేసి నన్ను తాకద్దు అంటున్నాడు. కానీ మహాప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను తాకడం వల్ల నేను పవిత్రం కావాలనుకుంటున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆలింగనం చేసుకున్నాడో ఆ దేవదేవుని యొక్క స్పర్శ వల్ల ఆ వాసుదేవదత్త కుష్ఠవ్యాధి పోయి ఒక దేవతామూర్తిలాగా ఆయన యొక్క రూపం వచ్చిందనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, హే మహాప్రభు, నా రూపాన్ని ఎందుకయ్యా ఈ రకంగా మార్చావు? ఈ విషయం నలుగురికి తెలిస్తే నలుగురు వచ్చి నన్ను పొగడ్డం మొదలు పెడతారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీ మీద కలిగింది అని ఆ పొగడ్తల వల్ల నాలో అహంకారం వస్తుందేమో, ఆ అహంకారం వల్ల మీకు మీ భక్తికి నేను దూరం అవ్వచ్చేమో, అటువంటప్పుడు మీ భక్తి మీ యొక్క అనుగ్రహం లేనటువంటి జీవితం కూడా ఒక జీవితమేనా? అందువల్ల నాకు ఈ రూపం ఏమీ వలదు, దయచేసి మీరు తిరిగి నాకు కుష్ఠవ్యాధిని ఇచ్చేసేయండి, నేను వినయంతో మిమ్మల్ని సేవించుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వాడు అంటున్నాడు, అది ఆధ్యాత్మిక బుద్ధి ఉన్నటువంటి వాడు. ఈ అశాశ్వతమైన అద్దెలు ఈ శరీరం, దీన్ని అలంకరించుకునే ఉపయోగం లేదు. ఎవరన్నా అద్దెని ఇంట్లో కూర్చొని అద్దె ఇంటిని అలంకరించుకుంటే చూసేవాడు వీడెవడు తెలివిలేనోడు, యజమాని ఇప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలా, అజ్ఞానంలో ఈ అద్దె ఇంటిని అలంకరించుకుంటున్నాడని చెప్పి వేళాకోళం చేస్తారు. ఈ శరీరం అనేది అద్దె ఇల్లు, దీన్ని అలంకరించుకోవడం అంటే దీన్ని సంతృప్తి కోసం చేసేటువంటి కర్మలు. ఆ కర్మలు మాత్రం జీవుడు ఎక్కడికి పోయినా అద్దె ఇంటిలో ఉండేవాడు అప్పు తీసుకోవచ్చు. వాడు ఇల్లు మారితే అప్పుల వాడు మాత్రం ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అప్పులు వసూలు చేసుకునేదానికి వస్తాడు. మనం ఈ శరీరంలో చేసినటువంటి కర్మలు ఇంకొక శరీరానికి పోయినా కానీ కర్మలు మాత్రం మనల్ని అనుసరిస్తూ వస్తాయన్నమాట. సో అందువల్ల తెలివైనటువంటి వాడు అద్దె ఇంటిని అలంకరించుకోడు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఈ శరీరం అన్నటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఆ శరీరం కోసం మనం చేసేటువంటిది ఏదైనా కానీ శ్రమ ఏవయ్యే కేవలం, శాశ్వతమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఉద్ధరణ కోసం మనం ఏదైనా ప్రక్రియ చేయడానికి మనం ప్రయత్నం చేయాలా, ఇంద్రియ భోగాలను సంతృప్తిపరచుకోవాలా అన్నటువంటి ప్రయత్నం నిజంగా దుఃఖానికి దారితీస్తుంది. ఈరోజు మానవ సమాజంలో జీవిత పరమార్థం కేవలం ఇంద్రియాలని భోగించడమే జీవిత పరమార్థం అనుకుంటున్నారు. కానీ పురుషార్థాలు మనం చూసినట్లయితే ధర్మ, అర్థ, కామ, మోక్ష మొట్టమొదటిది ధర్మం. ధర్మం అనేది మనం ఖచ్చితంగా పాటించినప్పుడు అర్థము, కామము, మోక్షం అన్నటువంటిది అప్రయత్నంగా అనుసరిస్తుంది. కానీ ఈరోజు విద్యా విధానం అంతా కూడా ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది అంటే, ధర్మం అన్నటువంటిది లేదు, మోక్షం అన్నటువంటిది లేదు, అర్థము, కామము, డబ్బెట్ట సంపాదించాలా, నీతి లేదు, నియమం లేదు, తర్వాత ఇంద్రియాలను ఎట్ట భోగించాలా. కానీ ఈ భావన అన్నటువంటిది మానవ సమాజాన్ని దుర్భరం చేస్తుంది. నువ్వు డబ్బు సంపాదించు, ధర్మంగా సంపాదించు, ఇంద్రియాలను భోగించు, ధర్మంగా భోగించు, అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, నీ పరివారం ఆనందంగా ఉంటారు, సర్వేజన సుఖినో భవంతో అన్నటువంటి భావనతో జీవించేదానికి అవకాశం ఉంది. మరి ధర్మంగా ధనం సంపాదించడానికి, ధర్మంగా ఇంద్రియాలను భోగించడానికి నీ మనసులో పవిత్రత ఉండాలా, నీ హృదయంలో పవిత్రత ఉండాలా, అప్పుడే నువ్వు ధర్మంగా
డబ్బును సంపాదించగలవు, ధర్మంగా ఇంద్రియాలను భోగించగలవు. అటువంటి పవిత్రమైనటువంటి మనస్సు, పవిత్రమైన హృదయం నీలో కలగాల అంటే కలియుగంలో యుగధర్మమైనటువంటి ఆ భగవంతుని యొక్క నామస్మరణ ద్వారానే అది నీకు చేకూరుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ. సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూప దీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త విశ్వ సన్నుతం సమస్త దేవతాకృతం సమస్త సత్ఫలామృతం సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం.